చూడండి అక్కడ ఏముందో, మీకు చేసే ప్రయోజనం ఏముంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి బజాజ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మనకి సిటీ 110 ఉంది కదా, సో ఇప్పుడు మనకి 125 అయితే రాబోతుంది. సో ఇది ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేయలేదు, బట్ లీకెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో దాని ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకి ఢిల్లీ వేర్ హౌస్ నుంచి మనకి ఫొటోస్ అయితే లీక్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి సిటీ 125 అనమాట. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక రూల్ అయితే పెట్టింది, డ్రమ్ బ్రేక్స్ తీసేసి అన్నింటిలో ఏదైతే మనకి 125 సీసీ అబోవ్ ఉండే వెహికల్స్ అన్నింటిలో కూడా డిస్క్ బ్రేక్ పెట్టండి అని చెప్పింది. సో అదైతే మనకి ఇట్లా ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే కనిపిస్తుంది అనమాట. సో వేరే హౌస్లో మనకి దీన్ని అయితే మనం స్పాట్ చేయడం జరిగింది. సో దీని కనుక చూసుకున్నట్లయితే మనకి కొత్త ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కానివ్వండి, అలాగే న్యూ హెడ్లైట్ కానివ్వండి, ఇలా మనకి కొత్త కొత్త ఫీచర్స్ అయితే దీంట్లో యాడ్ చేశారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే 110 ఉందో సో దానికంటే కొంచెం పవర్ఫుల్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీని సీసీ కనుక చూసుకున్నట్లయితే మనకి 115 సీసీ ఉంటుంది, పవర్ వచ్చేసి 8.5 PS పవర్ ఉంటుంది, 7000 RPM ఉంటుంది. అలాగే టార్క్ కనుక చూసుకున్నట్లయితే 9.8 Nm టార్క్, 5000 RPM అయితే ఉంటుంది అనమాట. ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిటీ 110 వచ్చేసి మనకి 66,300 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇది మనకి హోండా ఏదైతే SP125 ఉందో సో దానికి సిమిలర్గానే ఉంటుంది అనమాట ప్రైస్ అనేది. అండ్ దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 76,000 నుంచి 78,000 రూపాయల మధ్యలో అయితే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పడే అవకాశం ఉంది. అండ్ దీని కాంపిటేటర్స్ 125 సీసీలో కనుక చూసుకున్నట్లయితే మనకి పల్సర్ 125 ఉంది, అలాగే SP125 ఉంది, అలాగే NS125 ఉంది, అలాగే షైన్ 125, అలాగే సూపర్ స్ప్లెండర్ 125. సో ఇట్లా మనకి కొన్ని మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని బీట్ చేస్తుందా లేదా అనేది మనము త్వరలో అయితే వెయిట్ చేసి చూడాలి. బట్ మైలేజ్ ఎంత ఏంటి అనేది దానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి.